రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు ఆధ్వర్యంలో గత 26 నెలలుగా జరుగుతున్న నెలవారీ సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా 14వ తేదీన ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాంస్కృతిక కళా ప్రదర్శనలు జరుగుతాయని జిల్లా రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు తెలిపారు. సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. మీడియా సమావేశంలో కుర్రా ప్రసాద్, అంగలకుర్తి ప్రసాద్, దేనుకొండ సుబ్బయ్య, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కళాపోషకులకు జిల్లా రంగభూమి కళాకారుల తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత 26 మాసాల నుంచి రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ఆ కోవలోనే ఈ నెల 14/9/2019 ఈ శనివారం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ఇంతకుముందు ఎప్పుడూ జరగనటువంటి కార్యక్రమం, సాహిత్యం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సాహిత్య కార్యక్రమం వివరాల గురించి కూడా మా జాయింట్ సెక్రటరీ శ్రీ సంగీతం, సాహిత్యం, నాట్యం, నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహిస్తూ ప్రకాశం జిల్లాలో సాంస్కృతిక వికాసానికి, చైతన్యానికి మా వంతు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈ నెల 14వ తేదీన శనివారం సాయంత్రం 6:30 గంటలకు స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాహిత్య రంగం ప్రధానంగా అటు అభ్యుదయ కవిత్వానికి ప్రతీక, ఇటు భావకవిత్వానికి పతాక అయిన తెలుగు చలనచిత్ర రంగం నాటికి నేటికి ఏనాటికి మరువలేని వేలాది పాటల గేయాల సృష్టికర్త, ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సమగ్ర సాహిత్యంపై, ఆయన సాహిత్యంలో వివిధ ప్రక్రియలపైన